ప్రస్తుతం మద్దతు పడుతున్నారు కిరణ్ అబ్బు వరకు సెబాస్టియన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎలా ఉండబోతుంది మీరు కొత్త కాన్సెప్ట్ అంటున్నారు రైట్ చేకెడ్ తోటి ఈసారి అంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఎక్కువ హోప్స్తో ఇస్తున్నారు అనుకుంటున్నారు ఎలా ఉండబోతుంది సార్ ఖచ్చితంగా సార్ మంచి ప్రయత్నం మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది రేపు సినిమా చూసిన తర్వాత అరే ఒక రే చీకటి మీద కూడా ఇలా ఒక సినిమా తీయచ్చా ఒకటికి నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుందని చెప్పి మీరందరూ చాలా అంటే కనెక్ట్ అవుతారు సెబా అనేవాడికి మేము ప్రతి ఒక్కసారి ఏం చెప్తున్నాం అంటే సెబాస్టియన్ సినిమా నుంచి మీరు బయటికి రాగానే వాడిని 2-3 డేస్ మీరు గుర్తుపెట్టుకుంటారు వాడిని మీ ఇంటికి తీసుకెళ్తారు ఆ ఎమోషన్ని ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఏదో మనకు ఎవడు చూడని వ్యక్తిగానో లేకపోతే బయటలానో అలా ఉండడు వాడు ఒక మన ఇంట్లో మనిషిలాగా మన వీధిలో మనిషిలాగా అరే మనోడికి ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది అన్న ఎమోషన్లోనే ఉంటుంది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను డైలాగులు కూడా కొన్ని బాగున్నాయి ఇప్పుడే ట్రైలర్లో చూసాము ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పి కూడా కానీ కొంచెం బాగా అయితే ఉన్నాయి ఎలా టోటల్గా ఈ సినిమా తీసుకుంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఎక్కువ కొంచెం ప్రెజర్ అయిన ఫీల్ అయ్యారా ఈ సినిమా ఇలా ఉండాలని లేదండి నేను ఐ స్ట్రాంగ్లీ ఫీల్ నేను ఏ సినిమాకి ప్రెజర్ అవ్వను అంటే సినిమా బాగా రావాలనే ప్రయత్నం తీసుకుంటాను తప్ప హైప్ కానీ ఇంకోటి కానీ నేను ప్రెజర్ అవ్వను ఎందుకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి సినిమాలు చేయడం వరకే మన బాధ్యత రిమైనింగ్ దాన్ని ఎవరు ఎలాంటి ఆడియన్ ఎలా తీసుకుంటాడు అన్నది జనాల వరకు వెళ్తుంది నేను ప్రీవియస్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణ మండపం కమర్షియల్గా అది ట్రై చేశాను ఈ సినిమా వరకు వచ్చేసరికి సెబాస్టియన్ అనేది ఈ ప్రయత్నం చేశాను నాకు ఎక్కడే కానీ హైప్ క్యాల్కులేషన్స్ కానీ లేవు మంచి సినిమా తీసాను జనాలకి మంచిగా రీచ్ అవ్వాలనేది మాత్రమే చూస్తాను పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి ఆ సినిమాల్లో మీది కూడా ఒకటి వస్తుందని చెప్పి మీరేమన్నా టెన్షన్గా ఫీల్ అవుతున్నారా లేకుంటే ఇది ఓటీటీ కాకుండా డైరెక్ట్గా మీరు థియేటర్కే రిలీజ్ చేస్తాం ఎందుకంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి కూడా స్టేజ్ మీరు చెప్పడం లేదండి అంటే పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఎంతవరకు రీచ్ వెళ్తుంది అనేది భయం అయితే వాస్తవమే ఎందుకు అంటే చాలా బాగా కష్టపడ్డారు టీం మొత్తం ఆల్ బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ దిస్ ఫిలిం దే గేవ్ దర్ బెస్ట్ ఒక అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ షార్ట్ ఫిలిమ్స్ వచ్చిన వాళ్ళే 2 ఇయర్స్ నుంచి దీని మీదే వాళ్ళ టైమ్స్ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేశారు చాలా బాగా తీశారు ఇప్పుడు ఆ సినిమా నా భయం ఏంటంటే ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఎంతమంది వచ్చి ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు ఓటీటీలో చూడడం నాకు ఇష్టం లేదు అంటే ఈ సినిమా రే ఇక్కడ మిస్ అయిపోయినా మళ్ళీ ఓటీటీలో కదా ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్ ఇంత టెక్నికల్గా ఇంత టీం ఇంత కష్టపడినందుకు సో చిన్నపాటి టెన్షన్ అయితే ఉంది బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా చూసిన తర్వాత టాక్ బాగుంటే జనాలు చాలా బాగా వెళ్తారు చాలా కొత్తగా ఉంటుంది ఇప్పటికే మీరు చూసింటే అర్థమవుతుంది నా లుక్ దగ్గర నుంచి మీ కిరణ్ అబ్బోరం అయితే నాకు తెలిసి ఎక్కడా కనపడ్డు సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సెబా అనేవాడు మీకు రేపు చాలా కొత్తగా చాలా ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్నాను మొత్తం టోటల్గా ఒక 10 సినిమాల దాకా రిలీజ్ కూడా అవుతున్నాయి మైత్రి మూవీస్ కావచ్చు గీత ఆర్ట్స్ దగ్గర నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండి ఈ సినిమాల మధ్యలో మీ సినిమా వెరీ హ్యాపీ అండి అంటే అన్ని సినిమాలు చాలా బాగా వస్తున్నాయి నాకు ఎన్ని సినిమాలు ఉన్నాయనే కౌంట్ కన్నా ఎంత ఎన్ని మంచి సినిమాలు చేస్తానన్నదే ప్రియారిటీ సో ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క ఫిలిం సెబాస్టియన్ కానీ సమ్మతమే కానీ నేను మీకు బాగా కావాల్సిన అన్ని కానీ గీత ఆర్ట్స్ వినరోభాగ్యం విష్ణు కథ మైత్రి సినిమా కానీ ఇంకా రాబోయే సినిమాలు అన్నీ ఏంటంటే వెరీ ఎక్సైటెడ్ చాలా మంచి కథలు డైరెక్టర్స్ చాలా మంచి కథలతో వస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్స్ దే వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు నాకు ఒకటే మాట చెప్తున్నారు కిరణ్ నో క్యాల్కులేషన్స్ ఇన్ని రోజుల్లో తీయాలి ఇంత డబ్బుల్లో తీయాలనేది కాదు మంచి సినిమా డెలివర్ చేయాలి ఆడియన్కి నీ మీద మాకు నమ్మకం ఉంది ఒక మంచి సినిమా డెలివర్ చేద్దాం అదే క్యాల్కులేషన్ మీద మేము వెళ్తున్నాం అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రాబోయే సినిమాలు కూడా చాలా బాగుంటాయి బట్ రైట్ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ అండ్ సెబా కంప్లీట్లీ సెబా అనేది జనాల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళాలి ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ థియేటర్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది రేపు థియేటర్లో సినిమా వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతారో పక్కన పెడితే ఐ వాంటెడ్ టు వాచ్ దిస్ ఫిలిం బికాస్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఫ్యాన్ మీరు బేబా నాయకుడు సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి అంటే వెళ్ళిపోయాం మార్నింగ్ షోనే వెళ్ళిపోయాం శ్రీరాములు థియేటర్లో చూసాం మార్నింగ్ షో వెరీ ఎక్సైటెడ్ ఆయన సినిమా అంటే పర్టికులర్లీ టు మీ ఏ సినిమా అయినా కానీ ఆయనది బాగుందా బాగాలేదా అన్నట్టు కాదు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫెస్టివల్ వెళ్ళామా ఎంజాయ్ చేసామా ఇది ఒక గొంతు రాసిందా అయిపోయిందా బయటకు వచ్చాము అన్నట్టు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను మీ నోవాల్ సినిమా విశేషాలు సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ అండి నేను మీ పంచప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మిర్రర్ టీవీ